స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ సిబిఐ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ దక్కుతుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ దక్కుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ లిక్కర్ కేసులో తీవ్ర అభియోగాల్లో కీలక పాత్ర పోషించిందంటూ కూడా అభియోగాలు మోపినటువంటి నిందితురాలు కల్వకుంట్ల కవిత ఇటీవలే సుప్రీంకోర్టు ని ఆశ్రయించి సుప్రీంకోర్టులో ఒక తన బెయిల్ పిటిషన్ ని మంజూరు చేయాలంటూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో ఢిల్లీ ఉన్నత న్యాయస్థానాన్ని, అంతకుముందు డిస్టిక్ కోర్టు ప్రత్యేకమైనటువంటి లవ్ జవెంజ్ కోర్టు ని ఆశ్రయించగా రెండు చోట్ల కూడా కవితకు నిరాశ ఎదురవ్వడము, ఇటీవలే మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ లభించిందనే ఒక సమాచారం కవితకు తెలియడము, న్యాయవాదులు కూడా సిసోడియాకే బెయిల్ లభించగా కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అనే దానిపై కూడా పిటిషన్ అన్ని కూడా గ్రౌండ్స్ ని పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి కారణాలన్నిపై కూడా కవితకు యాజ్ ఇట్ ఈజ్ గా సిసోడియాకి వేసినటువంటి బెయిల్ పిటిషన్ లాగా కవిత కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కవిత తరఫున వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఈ రోజు సోమవారం ధర్మాసనం ముందు వచ్చినటువంటి వెంటనే దీనిపైన ధర్మాసనం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కవిత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తల అందరినీ కూడా ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లి అనేక సార్లు సమావేశాలను ఏర్పాటు చేసి కవిత బినామీల ద్వారా, కవిత బంధువులు సన్నిహితులు వ్యాపారవేత్తల ద్వారా ఈ డబ్బులు ఎక్కువగా కవిత నుంచే షేర్ అయ్యాయి. కవిత అకౌంట్స్ ద్వారా వాళ్ళ ఆడిటింగ్ నిర్వహించినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బయటికి తీసినప్పుడు ఎక్కువగా కవిత నుంచే ఈ డబ్బులు నుంచి పుచ్చుకోవడం జరిగిందని ఒక అభియోగాల పైన తన పైన కేసు నమోదు చేసి గతంలో సిబిఐ అరెస్ట్ చేయడము, తర్వాత ఈడీ రంగంలో తిరగడము, ఒక కేసులో ఊరట లభించిందని తెలుసుకున్నటువంటి వెంటనే మరో దర్యాప్తు సంస్థ వచ్చి కవిత పైన కేసు నమోదు చేసి తీసుకెళ్లడం, దాదాపు 100 రోజులకు పైగా కల్వకుంట్ల కవిత టీఆర్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు, అనేక సార్లు బెయిల్ పిటిషన్ అనేక కారణాలు చూపిస్తూ కోర్టు దృష్టికి తీసుకెళ్లినా కోర్టు ఒక్కసారి కూడా ఆ గ్రౌండ్స్ ని పరిశీలించి స్వీకరించి పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భాలు లేవు. కవిత గతంలో కుటుంబ సభ్యుల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఒక మహిళగా తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, గతంలో ఎన్నికల సందర్భంగా తను కీలక పాత్ర స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంగా కుట్రకోణం చేసి తనని లోపడబెట్టి బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా అన్ని కారణాలు చూపించినప్పటికీ కోర్టు ఏది కూడా కన్సిడర్ చేయకుండా కవిత బెయిల్ పిటిషన్ ఎప్పటికప్పుడు రిజెక్ట్ చేసుకుంటా వస్తా ఉంది. మళ్ళీ తాజాగా మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిందని తెలుసుకున్నటువంటి కవిత తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చిన తర్వాత కోర్టు నిజంగానే కవితకు బెయిల్ ఇవ్వబోతా ఉందా లేదా మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. కవితకు బెయిల్ లభించింది అంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమ క్యాడర్ ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం కూడా అంటూ కూడా దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇవ్వద్దు అనేది మాత్రం కవిత తరఫున న్యాయవాదులు ఈ రోజు వాదన వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి రవితేజ, ఇప్పుడు చాలా సార్లు బెయిల్ దొరకట్లేదు, పోస్ట్ పోన్ అవుతూనే ఉంది, మరి కవితకు ఈసారైనా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అనేక సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, రకరకాల కారణాలు చూపించారు, వ్యక్తిగత అంశాలు స్వేచ్ఛకు భంగం కలిగిస్తా ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి కూతురు గతంలో ఎంపీగా పనిచేసినటువంటి మహిళా నాయకురాలు మహిళల హక్కులని కాలరాస్తూ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు సంస్థలు వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అతీతంగా ఉల్లంఘనకు పాల్పడుతూ కవిత అరెస్ట్ కానీ, కవితను జైల్లో పెట్టడం కానీ, కవితను విచారించేటువంటి పద్ధతిలో కానీ అంతా కూడా రాజకీయ పరమైనటువంటి కుట్ర అంటూ కూడా గతంలో నుంచి కవిత తరఫున న్యాయవాదులు ఈ విషయాన్ని కోర్టు తెలియజేస్తున్నప్పటికీ దర్యాప్తు సంస్థల తరఫున వాదనలు విన్న తర్వాతే కోర్టు నిర్ణయాన్ని తీసుకొని కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఎప్పటికప్పుడు తిరస్కరించుకుంటూ వస్తా ఉంది. గతంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని 2 సార్లు వాదనలు జరిగిన తర్వాత 3వ సారి వాయిదాకు నేరుగా కవితనే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకుంటానట్టు కూడా కోర్టుకి ఆ విషయం తెలియజేయడం జరిగింది. మళ్ళీ తాజాగా సుప్రీంకోర్టులో వేసినటువంటి ఈ బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉంది, ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయబోతా ఉన్నారు, ఈ రోజు కవితకు బెయిల్ వస్తే మాత్రం బీఆర్ఎస్ పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో సంబరాలు చేస్తున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. 100 రోజులకు పైగా కవిత కుటుంబానికి, క్యాడర్ కి, సొంత భర్తకి,
వారి బినామీలకు సన్నిహితులకు అంతా దూరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు ముగ్గురు మాత్రమే అక్కడికి వెళ్లి కవిత ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, బెయిల్ సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా కేటీఆర్ అంటే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది కాబట్టి మరి కవితకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి ఈసారి ఖచ్చితంగా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక్కొక్కరి పాత్ర ఒక రకంగా ఉండడము, అందరు కలిసి ఒకే ఈ కుంభకోణానికి పాల్పడినట్టయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ ఒకే రకంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకరిది ఒకరు పాత్ర, ఒకరు ఫైనాన్షియల్ డీల్ చేయగా, ఒకరు ఆ జీవోని ఎట్లా అమలు చేయాలని ఒక డీల్ చేయడము, ఒకరు లంచాన్ని తీసుకొని పార్టీకి ఫండింగ్ గా ఎలా మార్చుకోవాలనేది ఒకరు ఉపయోగించుకోవడము, రకరకాలుగా వారి వారి పాత్రలు పూజించారు కాబట్టి ఎవరిది కీలకమైనటువంటి పాత్ర, ఎవరు ఈ కుంభకోణాన్ని మొత్తం తెరలేపారు, ఇంతమందిని తీసుకొచ్చి గ్యాదరింగ్ చేసి సమావేశాలు పెట్టారనే దానిపై కూడా విడివిగా వీళ్ళందరినీ స్టేట్మెంట్ తీసుకోవడము, వాళ్ళ తరఫున బలమైనటువంటి సాక్ష్యాధారాలను తయారు చేయడము, దర్యాప్తు సంస్థలు అవన్నీ కూడా గతంలోనే కోర్టులో పెట్టడము, మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడము, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా తీసేయడము, రకరకాలుగా రకరకాలమైనటువంటి ఆరోపణలు ఒక్కొక్కరి పైన ఉన్నాయి కాబట్టి విడివిడిగా వీళ్ళందరినీ కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఒకరి బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడు వారి పాత్ర ఏంటి అనే దానిపై కూడా కోర్టులోకి వివరిస్తూ వస్తూ ఉంటారు. మనీష్ సిసోడియా ఈ అంశం ఏదైతే రిక్టర్ పాలసీ స్కీమ్ అంతా కూడా దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అమలు చేయాలి, ఎలా డబ్బులు తీసుకోవాలనే ఆలోచనతో అతను వ్యవహరించడము, ఇటు కవిత విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలందరినీ కూడా తనే ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసి సమావేశాల ద్వారా డబ్బులంతా కూడా లంచం రూపంలో ఆమర్చపరిచింది అనే దానిపై కూడా కవిత పాత్ర మీద ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు తీసుకొచ్చినటువంటి ఆధారాలు. సో డిఫరెంట్ అలిగేషన్స్ కాబట్టి ఈ కుట్రని అమలు చేయడం ఒక పద్ధతి అయితే ఈ కుట్రను తెరలేపినటువంటి వ్యక్తి కీలకంగా భావిస్తారు కాబట్టి కవిత ఆ జాబితాలో ఉంది, ఆ రకమైన దర్యాప్తు సంస్థలు భావిస్తా ఉన్నాయి. కవిత ద్వారానే ఇంత పెద్ద స్కామ్ కి తెరలేపారు అనేది కూడా దర్యాప్తు సంస్థలు ఆమె పైన తీవ్ర అభియోగాలు మోపారు. ఈ టైంలో కవితకు బెయిల్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనే దానికి కూడా రెండు వైపుల నుంచి కూడా ధర్మాసనానికి ఇటువైపు న్యాయవాదులు అటువైపు న్యాయవాదులు కూడా ఈ రోజు వాదన ఇచ్చేటువంటి అవకాశం పొందిస్తున్నారు.